హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించి ఫీజ్ రిఫండ్ ఎప్పుడు అవుతుంది, సో ఒకవేళ రిఫండ్ అవ్వకపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో డీటెయిల్స్ కూడా ఈ వీడియో సెషన్లో నేను క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, అండ్ కొంతమంది రిఫండ్ ఏదైతే ఉందో డిపాజిట్గా పే చేసిన 5,000, 10,000 ఉందో ఆ అమౌంట్స్ కోసం అండ్ సర్ప్లస్ అమౌంట్స్ కోసం ఇలా చాలా రకాల వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి డౌట్స్ ఈ వీడియో సెషన్లో నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. అండ్ అంతేకాకుండా బీటెక్కి సంబంధించి ఎన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, మిడ్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెమిస్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ తరఫు నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్ మాట్లాడుకుంటే కనుక ఎప్పుడు రిఫండ్ అవుతుంది అంటే, ఎవ్రీ ఇయర్ మనకి అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినా 45 డేస్ తర్వాత రిఫండ్ అవుతుంది. సో అలా చూసుకుంటే అక్టోబర్ మంత్లో మనకి రిఫండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. వన్స్ రిఫండ్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మన ఛాలెంజ్ మీకు ఇంటిమేట్ చేస్తాము, మీరు మీ అకౌంట్స్లో డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. సో రిఫండ్ ఎవరి అకౌంట్కి వస్తుందంటే, ఏ అకౌంట్ త్రూ అయితే మీరు డబ్బులు పే చేశారో ఆ అకౌంట్లోకే డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి. సో దీనికోసం మీరు ఎటువంటి లెటర్స్ కానీ ఏది కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొన్ని కారణాలతో మీ అమౌంట్ రిఫండ్ అవ్వకపోతే ఎలాగా అంటే, J&H కెళ్ళి మీరు అప్రోచ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే J&H సెంటర్డ్గానే మొత్తం జరుగుతుంది కాబట్టి ఎందుకు రాలేదో రీజన్ కూడా J&H వాళ్ళు చెప్పగలుగుతారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళే సాల్వ్ చేయగలుగుతారు. సో అక్టోబర్ మంత్ వరకు వెయిట్ చేయండి. సో అందరికి ఒకేసారి వస్తుంది, సో అప్పుడు మా ఛానల్ నుంచి ఇంటిమేషన్ ఉంటుంది. అండ్ అలాగే రాకపోతే అప్పుడు మీరు మీ మొత్తం సర్టిఫికేట్స్ అప్పుడు తీసుకెళ్ళినవన్నీ కూడా, పే చేసినవి అన్నీ కూడా తీసుకుని J&H వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా అందిస్తారు స్టూడెంట్స్. సో ఈ సేవాలో పే చేసిన వాళ్ళు మాత్రం ఈ ఇంటిమేషన్ మేము చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళని స్ట్రాంగ్గా అడగండి, రాలేదు ప్రూఫ్ ఏంటని అడుగుతారు వాళ్ళు. కానీ మీరు స్ట్రాంగ్గా అడిగితే కనుక ఖచ్చితంగా రిఫండ్ ఇస్తారు. చాలామందికి లాస్ట్ అల్లా చేశారు, కానీ ఎవరైతే స్ట్రాంగ్గా అడిగారో వాళ్ళకి రిఫండ్ చేశారు, స్ట్రాంగ్గా అడగని వాళ్ళకి మాత్రం తప్పించుకున్నారు. సో ఖచ్చితంగా రిఫండ్స్ వస్తాయి అక్టోబర్లో. అంటే ప్రాసెస్ ఇదంతా లాగ్ ప్రాసెస్, మనం ఎంత తొందరగా పే చేసామో వాళ్ళు అంత లేట్ చేస్తారు రిటర్న్ చేయడానికి. ఎందుకంటే తెలిసిందే కదా గవర్నమెంట్ ఎంత స్లోగా ప్రాసెస్ చేస్తారో, అది రీజన్. చాలా ప్రొసీజర్ ఉంటుంది, అంతా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఎవరికి ఎంత రిటర్న్ ఇవ్వాలి ఏంటి అని, ఆ రిపోర్ట్ సబ్మిషన్ తర్వాత దానికి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు రిఫండ్ స్టార్ట్ అవుతాయి. సో ఇది ఒక్కొక్క ఫైల్ మూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఒక్కొక్క బెంచ్ నుంచి మూవ్ అవ్వాలి అంటే. కాబట్టి మనకి చాలా ల్యాక్ ప్రాసెస్ అక్టోబర్లో వస్తుంది స్టూడెంట్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.